హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధమైన నామమును వందనాలు జీవముగల దేవుని పక్షంగా ఈ వర్తమానములో మీకు అందించడానికి ఎంత సంతోషిస్తున్నాను ఈ దినాల్లో దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది ఈ రోజు పరిశుద్ధ లేఖనములో నుంచి ఉదయ కాలమే నిన్ను నిద్ర లేపాలన్నదే ఆయన కోరిక పరిశుద్ధుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ద్వితీయపు కాండము 7:6 నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం నీవు నీ దేవునికి యెహోవాకు ప్రతిష్ఠిత జనం ఇది ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పినా కానీ నాటి క్రైస్తవ సంఘానికి క్రైస్తవ బిడ్డలకు ఇది సమముగా ఉంది దీన్ని మనం కొత్త నిబంధనలో అన్వయించుకుంటాను కూడా సరైన భాగం క్రైస్తవుడు అంటే ఏమిటి క్రీస్తును అంగీకరించిన వాడు ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగయ్యారు దేవుని చేత ఏర్పరచుకున్నారు అలాగే క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు ఈ భూమి పునాది వేయకముందే అక్కడ ఇజ్రాయేల్ జనాన్ని ఎలాగ ఏర్పరచుకున్నాడో అన్య జనాంగములో కూడా క్రీస్తు సువార్త వ్యాపించి అనేకులకు సువార్తను అందించి వారందరినీ క్రీస్తు బిడ్డలుగా మార్చుకున్నాడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు వాళ్ళతో అంటే మీరు సర్వజనుల కంటే విస్తారమైన వారు కదా నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చుగా హెంచి నిన్ను తమకు స్వకీయులు జనముగా ఏర్పరచుకొనెను ఎంత చక్కటి మాట భూజనులందరిలోకి అంటే క్రైస్తవుడా నిన్ను దేవుడు ప్రత్యేకమైన ఎంచుకున్నాడు నిజ క్రైస్తవుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఈ భూమి మీద యోబుకు వేసిన కచ్చే అతనికి వేయబడి ఉంటుంది పైకి మేము సేవకులమే కావచ్చు విశ్వాసులమే కావచ్చు క్రైస్తవులం నిజ క్రైస్తవుడికి కంచె ఉంటుంది కనుక ప్రియమైన దేవుని పిల్లలారా మనము అధైర్యపడనక్కర్లేదు దేవుడు ఏర్పరచుకున్న ప్రత్యేకమైన జనం అలాగని అన్యులను ఎక్కడా వదిలిపెట్టలేదు దేవుడు అన్య సమూహంలో కూడా చాలామంది దైవ భయం కలిగిన వాళ్ళు ఉన్నారు అన్య జనాంగంలో దేవుడు ఎవరు ఇంకా పూర్తిగా తెలుసుకోకపోయినా కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు వారందరికీ దేవుని యొక్క కృపతోనేది కానీ ఇక్కడ దీన్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నారు ఇది పరలోక సంబంధమైనటువంటిది భూమి మీద సకల ప్రజలు దేవుని సృష్టిలో అందరూ సమానులే అందరికీ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఈ భూమి మీద ఆశీర్వదించబడతారు కానీ నిన్ను ప్రత్యేకపరిచింది ఇక్కడ కాదు పరలోక రాజ్యమునకు వారసుడిగా ప్రియ క్రైస్తవుడా ప్రియ క్రైస్తవురాలా ఈ మాట నీకు ఎంతో ధైర్యమనిస్తుంది నువ్వు క్రైస్తవుడు అయితే ఏ శక్తి నిన్ను తాకలేదు ఏ బలహీనత నిన్ను తాకలేదు ధైర్యముగా ఉండు క్రీస్తు నాథుడే నీ కొరకు రక్తము కార్చి ఆ రక్తపు కంచెలో నిన్నుంచుకున్నాడు అలాగని అన్యులను ఎక్కడ వేరు చేయడు దేవుడు వారును ఆయనకు సమానులే కానీ ఇక్కడ డివైడ్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు సుమా అందరినీ ఇజ్రాయేల్ ప్రజల్ని ఎలాగో
క్రీస్తు నాదరు ద్వారా మనకలాగా అలాగా ఈ భూలోకంలో కొంతమంది దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉంటారు. వారి ఎడలను వారికి ఇచ్చే కృప వారికి ఇస్తారు, నీకు ఇచ్చే కృప నీకు ఇస్తారు. ఇజ్రాయేలులో చే పుట్టింది కనుక ఇజ్రాయేల్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అదే సేమ్ స్థానం అబ్రహాము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానంలో పాలి భాగస్థులము కనుక మనము కూడా ధైర్యముగా యేసయ్య నామమున జపిస్తూ ఈ కష్టకాలంలో ఈ మహా ఉగ్రత కాలంలో మీరు భయపడద్దు. దీనికంటే మరి ఎక్కువ ప్రభావము ఈ భూమి మీదకి రాబోతుంది. ఈ సెకండ్ వే కాదు, థర్డ్ వే ఫోర్త్ వే కూడా రావచ్చు. కనుక ఇది మనుషులు చెప్తున్నది కాదు, కనుక ఈ విషయంలో ఇంకనూ నువ్వు క్రీస్తు బిడ్డ కాకపోతే ఇప్పుడే మీ యొక్క పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మారు మనసు పొంది బాప్తిసం పొంది క్రీస్తుకు ఇష్టులైన బిడ్డలుగా మారమని యేసునామంలో మీకు మనవి చేస్తూ ఈ మాటలు యేసునామంలో ముగిస్తూ స్తుతిస్తూ ఆయనకు విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి.